దిశ కేసులో కూడా చాలా స్మార్ట్గా వర్క్ చేశారు. ఆడవాళ్ళు ఇలాగే ఉండాలి, రేప్కి గురవ్వాలి అని మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఇంకొంతమంది పుట్టగొడుగులా పుట్టుకొస్తారని డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళి అటాక్ చేశాము. మిమ్మల్ని బాగా బాధపరిచిన స్టోరీ ఇది. ఒక అమ్మాయి రాసింది, అమ్మ నాన్నకి ఈ అమ్మాయి మూడో సంతానం ఆడపిల్ల పుట్టిందని, ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని వాళ్ళకి ఇచ్చేశారంట. ఈ అమ్మాయి అయిన తర్వాత ఇప్పుడు నా కూతురు అని చెప్పుకుంటుంటే ఈ అమ్మాయికి బ్లాక్ సాయిబాబా పెట్టాలని ఎందుకు అనిపించింది? నేను లైఫ్లో టెంపుల్ కడతాను బాబా టెంపుల్ అని నేను అనుకోలేదు. బాబా గారు ఎండలో వానలో తడుస్తున్నారు, చాలామంది వచ్చారు చూసి వెళ్ళారంటే వెంటనే నేను అన్నాను గవర్నమెంట్ స్థలం అని తెలిసేసరికి నేను అసలు షాక్ తిన్నాను. కలెక్టర్ దగ్గరికి వెళ్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు వెళ్ళి ఆయనకి విషయం చెప్పి అయితే ఒక మంచి పని చేస్తే ఇంత అనుభవించాలా? ఇప్పుడు మనం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి నలుపు, శివలింగం నలుపు, అలా అన్నీ నలుపు ఉంటాయి. గురువులు కానీ అవధూతలు కానీ అందరు ఏమన్నారంటే మనం ఒక మంచి పని చేసేటప్పుడు కఠిన రోజులు ఎవ్వరూ రారు. గుడి కట్టేసిన తర్వాత ఆదాయం పెరుగుతుందో అందరూ దాన్ని ఉన్న డబ్బులు ఎంత దాచేస్తుందో ఎంత డబ్బులతో కట్టిందో అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేనే కనుక ఫండ్స్ రేజ్ చేసి గుడి కట్టకపోయి ఉంటే గుడే ఉండేది కాదు. చెయ్యలేని వాళ్ళు అనే మాటలవి, అసమర్థులు అనే మాటలవి. ఇప్పుడు కూడా చాలామంది ఆ గుడిని ఆక్రమించుకుందామని, చెక్ పవర్ లాగేసుకుందామని. ఇప్పుడు పాలిటిక్స్లో వద్దాం అనుకుంటున్నారా? నారీసేన ఎందుకు క్రియేట్ చేయాలనిపించింది? నేను ఏవైతే ఫేస్ చేసి వచ్చానో నా లైఫ్లో అలా ఇంకొక అమ్మాయి ఫేస్ చేయకూడదు. వాళ్ళకి ఒక మెంటల్ సపోర్ట్ అవసరము. అండ్ ఇమోషనల్గా కూడా ఏ విషయం ఎవరికి చెప్పుకోకుండా వాళ్ళు వాళ్ళే బాగా సఫర్ అవుతూ ఉంటారు. ఆడదానికి ఆడది శత్రువు కాదు మిత్రువు. ఒక నలుగురు ఆడవాళ్ళు కలిస్తే జుట్టు జుట్టు పీక్కుంటారు అంటారు, అది కాదు. మీ గ్రూప్స్ని చూసి వేరే గ్రూప్స్ కూడా వస్తున్నాయి. మీరు కాపీ కొట్టండి, కానీ ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ మెంబర్స్. నువ్వు కాపీ కొట్టినంత మాత్రం నా స్పిరిట్ని కాపీ కొట్టలేవు కదా. నువ్వు నాలా ఉండడానికి ట్రై చేస్తే నువ్వు నీలా ఉండలేవు. కోవిడ్ టైంలో మీ పార్ట్ ఎంత ఉంది? కోవిడ్ టైంలో చాలా బాగా చేశాము. అసలు నారీసేనాలో ఆ టైంలో మీకు ఫేక్ కాల్స్ అవి వచ్చాయంట కదా. కొంతమంది టెస్టింగ్ చేయడానికి కూడా చేస్తారు. సార్ హెల్త్ పాడైనప్పుడు టైంలో యుఎస్లో ఉన్నారు, చాలామంది డాక్టర్స్ దగ్గర చూపించిన ఇట్స్ నాట్ క్యూరబుల్ నో మోర్. ఆయన బతుకుతారు నాకు నమ్మకం ఉంది. సో 2015-16 టైంలో మా హస్బెండ్కి హార్ట్లో ప్రాబ్లం, అదొక డిఫరెంట్ ప్రాబ్లం అన్నమాట. ట్రీట్మెంట్ చేస్తే పెరాలసిస్ వస్తుందని కొంతమంది చెప్పారు, కొంతమంది ఏమో హార్ట్ ఫెయిల్యూర్ అవుతుందని చెప్పారు, కొంతమంది ఏమో బ్రతకరని చెప్పారు. మళ్ళీ కోవిడ్ టైంలో కూడా ఆయనకు చాలా సీరియస్ అయింది. అంటే ఆక్సిజన్ పెట్టేశారు, వెంటిలేటర్ స్టేజ్, సారీ.